గత కొంతకాలంగా టీడీపీ బీజేపీల మధ్య మైత్రి చెరిందన్న వార్తలు షికారు చేస్తున్నవి వీటికి ఆద్యం పోస్తూ మొన్న మోడీ జగన్ ని కలవడంతో టీడీపీకి మంట పుట్టింది దీంతో మోడీని జగన్ కలవటంపై కలవరం ఏర్పడింది ఈ మధ్య ప్రతి విషయాన్ని జగన్కి తెలియచేసునున్న బీజేపీ టీడీపీ సమాచారం ఇవ్వటం లేదు అయితే ఇలాంటి పరిణామాల మధ్య బీజేపీ టీడీపీ మైత్రి చెడిపోయిందన్న మాటలు వినిపించినా టీడీపీ మాత్రం కొట్టిపడేసింది రెండు వేల పంతొమ్మిదిలో కలిసి పోటీ చేస్తామని ధీమాగా చెప్పింది బీజేపీ విషయంపై స్పందించడం లేదు అయితే ఈ మధ్య జరిగిన ఓ సంఘటనతో బీజేపీ టీడీపీ మైత్రి చెడి జగన్ గట్టిపడిందన్న సంకేతాలు అందుతున్నాయి త్వరలో ప్రణబ్ ముఖర్జీని పదవీ కాలం ముగేనుంది ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రభుత్వం బీహార్ రాష్ట్ర గవర్నర్ గా నిధులు నిర్వహిస్తున్న ప్రముఖ న్యాయవాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ బీజేపీ నేత రామ్నాథ్ కోవింద్ ని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు అయితే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలియకుండానే ప్రకటించడం జరిగింది అయితే వైసీపీ నేతలకు సమాచారం అందింది దీంతో టీడీపీ నేతలంతా కాబోయే రాష్ట్రపతి ఎవరా అని ఆలోచిస్తుంటే విజయసాయిరెడ్డి వెళ్లి ఏకంగా ఇరవై రోజుల క్రితమే వస్తున్న రాష్ట్రపతి అభ్యర్థి అయిన బీహార్ గవర్నర్ ని కలవడం విశేషం కేంద్రంలో చంద్రబాబుకి కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులున్నారు ఆయన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది ఏకంగా వెంకయ్య ఆశీస్సులు ఉన్నాయి అంతేకాకుండా వారి ఆస్థాన పత్రికల నుంచి సమాచారం ఉంది ఆయన చంద్రబాబు విషయం తెలియదు దీంతో సోషల్ మీడియాలో ఈ ఒక్క కారణం చాలు టీడీపీతో బీజేపీ దోస్తి చెడిపోయిందని చెప్పడానికి అని పోస్టులు వెలవెత్తుతున్నాయి